ఏపీ తెలంగాణ మధ్య ఐఏఎస్ ఐపీఎస్ల కేటాయింపు వివాదానికి ముగింపు పలికింది తెలంగాణ హైకోర్టు. క్యాట్ తీర్పును కొట్టివేసింది. ఐఏఎస్ ఐపీఎస్ల సీనియారిటీ స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని తీర్పిచ్చింది తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు అధికారులు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలంటూ ఉత్తర్వులిచ్చింది. ఇక ఐఏఎస్ ఐపీఎస్లు తమ అభ్యంతరాలను డీఓపీటీకి చెప్పుకునే వీలు కల్పించింది హైకోర్టు. ఐఏఎస్ ఐపీఎస్ల అభ్యంతరాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది ధర్మాసనం. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్ ఐపీఎస్లను ఏపీ తెలంగాణకు కేటాయించింది డీఓపీటీ. ఆ కేటాయింపు ఉత్తర్వులను కొట్టేసింది క్యాట్. అయితే క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది కేంద్రం. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రత్యుష్ సిన్హా మార్గదర్శకాలను సమర్థించింది.